మీరన్నా మీ మామ నియోజకవర్గంలో కంటిన్యూస్ గెలుస్తా ఉన్నావు కానీ నేను ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజల ప్రేమను పొంది అప్రతిహతంగా గెలుచుకున్న వ్యక్తిని నేను మీరు మాట మాట్లాడితే ఎంపీటీసీ కూడా గెలవని నీకు సర్పంచ్ పదవి కూడా రాని నీకు అంటే కోళ్ళ ఫారం ఫార్మర్గా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు నువ్వు ఎమ్మెల్యే చేసినటువంటి కేసీఆర్కే మోసం చేసే ప్రయత్నం చేసినావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు సీఎం కుర్చీ మీదనే కన్నేశామని చెప్పిన నా మీద మాట్లాడుతున్నా నేను అడుగుతా ఉన్నా కనీసం నేనన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ మీరు ఎంపీటీసీ కాకుండా సర్పంచ్ కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయినావు ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయింది మీరు నన్ను మాట్లాడుతున్నాడు మీకు ఏం కాకుండా ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు అరే నీకు చరిత్ర తెలుసుకో గజ్వేల్ నియోజకవర్గంలో 2002-2003లో నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలు వచ్చింది హెడ్లైన్స్లో వచ్చింది గజ్వేల్ ప్రాంతంలో పౌల్ట్రీ పారిశ్రామికవేత్త టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందని చెప్పి అక్కడ పత్రికలు రాసి ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో అన్ని ఫామ్లలో మోడ్రన్ వాకిటాకీల వ్యవస్థ ఒక వైర్లెస్ సెట్తో నడుతున్నటువంటి ఫార్మర్ నేను. ఇవాళ నన్ను నేను అడుగుతున్నా 2002లో నేను జాయిన్ అయిన నాటికి నాకున్న ఆస్తులేని 2021లో నాకున్న ఆస్తులేందో నేను ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి లేకపోతే సిబిఐ చేత విచారణ జరిపించమని కోరుతున్నా. నీవి కూడా 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని ఇవాళ మీకున్న ఆస్తుల్ని ఇవాళ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయట పెట్టండి. మిగతా ఇవాళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను మంత్రిగా ఉన్నా ఇవాళకి సర్ది కట్టుకున్న భార్య పొలిటిక్ ఆడిపోతుంది, నా కొడుకు పోతాడు, నా కోడలు పోతాడు. కానీ మీరు మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకొని పొలం కాడిపోయే కల్చరో ఓ ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకుంటే చెప్పండి, మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లా తెలుసుకుందాం. అయినా నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయొద్దు, సిద్ధాంతపరమైన విమర్శ చేసుకోవాలి, పాలసీపరమైన విమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఓపిక పట్టిన. కానీ మీరు మీ విమర్శలు మీ మాటలు చూస్తూ ఉంటే ఇలా మీరు గోబెల్స్ని మించిపోయింది. మీరు అబద్ధాల ప్రచారాల మీద బతికేటువంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇదే అబద్ధాల మీద బతా అని చెప్పి మీరైతే పగడికలకు అంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం నమ్మది కాక నమ్మదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన విమర్శల మీద హైదరాబాద్ హ్యాబిట్ చేరస్తాను మాట్లాడుకుందాం. నీ తప్పైతే నువ్వు నీకు శిక్ష పడుతుంది, నా తప్పైతే నాకు శిక్ష పడుతుంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.